అందుకే చంద్రబాబును ద్వేషిస్తాడు. అదేదో ప్రభాస్ సినిమాలో గనక విలన్ తన విలన్ ని సృష్టించుకున్నట్టు, అట్లాగే చంద్రబాబుకి డైరెక్ట్ గా నష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఈయన వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తారు. అట్లాగా భారతదేశ చరిత్రలో ఒక వ్యక్తిని అధికారంలోకి రావడానికి ఇంకొక వ్యక్తిని ఆ అధికారంలోకి రానియకుండా ఉండటం కోసం పార్టీ పెట్టి నడుపుతున్నటువంటి రికార్డు ఒక పవన్ కళ్యాణ్ అవుతుంది. సుజనా చౌదరికి ఒక బీభత్సమైన థ్రెట్ స్టార్ట్ అయిపోయింది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే విజయవాడ వెస్ట్ కి సంబంధించి ఇక ఆయన డబ్బు పనిచేయాలి అంతే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సింబాలిక్ గా అక్కడ తక్కువ ఆదరణ ఉంటది. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అబద్ధంలో నాగుల మీరాలకు అంత సీన్ ఉంటే వాళ్లే గెలిచేవాళ్ళు, ఏనాడు గెలవలేదు తెలుగుదేశం అక్కడ. అదే అసలు వాళ్ళే గెలవనప్పుడు వాళ్ళ సపోర్ట్ ఈయన గెలిచేది. వాళ్ళు కూడా ఆ సీట్ అడిగారు కదా. నేను అనేది అసలు ముందు వాళ్ళు గెలవగలిగిన వాళ్ళు ఈయనకి సపోర్ట్ చేస్తే ఒక ఎత్తు, వాళ్ళకే గెలిచే సీన్ లేనప్పుడు ఈయనకి సపోర్ట్ ఇచ్చేది ఏంటి? 83లో ఒక్కసారి గెలిచింది అక్కడ, అది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జయ సూర్యన ఉంది సంథింగ్ ఏంటి బీజేపీ తెలుగుదేశం 83లో ఒకే ఒక్కసారి గెలిచింది ఎస్సీ సామాజిక వర్గం. ఆయన గెలిచాడు అక్కడి నుంచి. పిఆర్పి కూడా గెలిచినట్టుంది. పిఆర్పి మధ్యలో గెలిచింది సిపి. అది ఎప్పుడు అంటే నేను అనేది తెలుగుదేశానికి సీన్ లేదు అక్కడ, తెలుగుదేశానికి లేదు. అట్లాంటప్పుడు ఇంకా తెలుగుదేశం అభ్యర్థిగా అనేది ఒక మైనస్, ఆయన తెలుగుదేశం నాయకుడిగానే చూస్తున్నారు. రెండవది భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి పట్టు ఒక్క 8వ డివిజన్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను 8వ డివిజన్ అని కార్పొరేటర్ 20 సంవత్సరాలు గెలిచింది అక్కడ 4 టర్ములు. ఆ ఒక్క చోట తప్పించి పట్టు ఉండేది కాదు.